केचिदाहुरजञ्जातं पुण्यश्लोकस्य कीर्तये यतो हि प्रियस्यान्ववाये मलयस्येव चिन्तनं। तानु जन्मलेनिवाडैनप्पटिकी धर्म संस्थापन कोसं तन भक्तुल संरक्षण कोसं भूमिपैन पुड़तानी कृष्णुडु भगवद्गीतलो तेलियजेशाडु। धर्म संस्थापन जरिगिन तर्वात आ धर्मानि नियमं तप्पकुंडा पालिंचगल पुण्यात्मुलैन राजुलकु अप्पगिंचालि। ధర్మాన్ని రక్షించటం ద్వారా వారి కీర్తి కూడా ఇనుమడిస్తుంది. ఇక్కడ కుంతీదేవి ఏమంటుందంటే, పుణ్యాత్ములైన రాజుల కీర్తిని వృద్ధి చేయటానికి కృష్ణుడు అవతరిస్తాడు అని కొందరు అంటారు. తమ ప్రియ భక్తుడైన యదు మహారాజుకు సంతోషం కలిగించటానికి జన్మించాడని కూడా అంటారు. చందన వృక్షాలు ఏ విధంగా అయితే మలయ పర్వతాలపైన పెరుగుతున్నాయో ఆ విధంగా నీవు నీ భక్తుల వంశంలో జన్మించావు అని ఆమె చెప్తూ ఉంది. మలయస్యేవ చందనం. చందనం గురించి ప్రసక్తి రాగానే మలయ చందనం అని అంటారు. చందన వృక్షాలు ఎక్కడైనా పెరుగుతాయి, కానీ ప్రత్యేకించి అవి మలయ పర్వతాలపైన పెరగటం వలన ఒకదానితో ఒకటి సంబంధితమై మలయ చందనం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మలేషియా అనే పేరుతో ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు చందన వృక్షాలకు బదులుగా రబ్బరు తోటలు పెంచుతున్నారు. పూర్వం గంధము లేదా చందనానికి ఎంతో డిమాండ్ ఉండేది. అందులోనూ భారతదేశం ఉష్ణ ప్రదేశం కావటం వలన ప్రతి ఒక్కరూ గంధం ఉపయోగించేవాళ్ళు. ఆ గంధపు చెక్కను అరగదీసి ఆ పేస్ట్ను శరీరానికి రాసుకుంటే వేసవి తాపాన్ని చల్లారుస్తుంది. ఇప్పుడైతే రకరకాల క్రీములు, పర్ఫ్యూములు, డియోడరెంట్లు ఉపయోగిస్తున్నారు. నిజానికి స్నానమయ్యాక ఒంటికి గంధం రాసుకుంటే పరిమళభరితంగాను చల్లగా హాయిగా ఉంటుంది. ఈ రోజుల్లో స్నానం చేయటానికి కూడా నీళ్లు తక్కువైపోతున్నాయి. తాగే నీళ్ళ కోసమే ఎంతో కష్టపడుతున్నారు. నీళ్ళు దొరకకపోతే ఏం చేయాలి? గల్ఫ్లో అయితే, అంటే ఈ అరబిక్ కంట్రీస్ అంతా ఎడారులే కదా, నీళ్ళు దొరకడం చాలా కష్టం. రెండు రోజులు స్నానం చేయకపోతే మన ఒంటి కంపు మనమే భరించలేము. అందుకే అక్కడున్న వాళ్ళు ఈ సెంట్లు స్ప్రే చేసుకుని శరీరాన్ని దుర్వాసన రాకుండా కాపాడుకుంటారన్నమాట. దానికి ఎంత అలవాటు పడిపోయారంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎలాగో అవసరానికి సరిపడా నీళ్లు దొరుకుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పొద్దున్న లేస్తే స్నానం గీనం ఏం లేదు, సెంటు రాసుకుని వెళ్ళిపోవడమే. పులిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నట్లు ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఇది ఎక్కువైపోయింది, మన ఇండియాలోనూ అంతే. దానికి తోడు అడ్వర్టైజ్మెంట్లు, ఎవరి ప్రోడక్ట్ని వాళ్ళు హైలైట్ చేసుకోవాలంటే తిమ్మిని బొమ్మించేసి చూపించటం, పాపం చూసేవాళ్ళకి ఏది మంచిదో అర్థం కాక కనబడ్డ వల్ల ఉపయోగించటం, మరీ ఘోరం. మగవాళ్ళు ఏదో స్ప్రే చేసుకోవడం, ఇక వాళ్ళు అలా వేసుకున్నారో లేదో ఆడవాళ్ళంతా ఒంటిపైన బట్టలున్నాయో లేదో తెలియకుండా వాళ్ళపైన పడడం, ఎంత సంస్కారహీనంగా అసభ్యంగా అమ్మాయిలను చూపిస్తున్నారంటే అసలు అటువంటి యాడ్స్ చేయటానికి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారో అర్థం కాదు. ప్రోడక్ట్ ఏదైనా సరే వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేయాలంటే అమ్మాయిలు కావాలి, వాళ్ళు ఒళ్ళు చూపించి డబ్బు చేసుకోవటం. మన భారతదేశపు సంస్కృతి ఏమైందో, నైతిక విలువలు రోజు రోజుకు ఎంత దిగజారిపోతున్నాయో చూస్తుంటే భయం వేస్తుంది. ఫ్యాషన్ పేరుతో, నాగరికత పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కనీసం వీటిని గురించి క్షణంపాటు ఆలోచించే తీరిక కానీ ఆసక్తి కానీ ఎవరికీ ఉండటం లేదు. ఆడవాళ్ళు అలంకార ప్రియులు, చక్కగా అలంకరించుకోవాలని, అందంగా కనిపించాలని కోరిక ఎవరికైనా ఉండొచ్చు. కానీ నిజమైన అందం ఎందులో ఉంది? వాళ్ళ నడవడిక, మృదువైన మాటలు, స్నేహపూరితమైన చిరునవ్వు, ఇతరులపైన చూపించే ఆప్యాయత. కొందరిని చూడగానే చేతులు జోడించి నమస్కారం చేయాలి అనిపిస్తుంది. అందం ఎప్పుడూ మలయచందనంలా హాయిని గొలిపేలా చల్లగా ఉండాలి, కానీ వేసవి తాపంలాగా వేడిగా కాంక్షను రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. మనకు ఇష్టం వచ్చినట్లు మనం తయారవటం తప్పు కాకపోయినా, ఎవరెలా అనుకుంటే నాకేంటి, నాకు నచ్చింది నేను వేసుకుంటాను అని తమకు నప్పకపోయినా డ్రెస్సులు వేసుకుంటుంటారు. దానివలన వారి అందం ఎంత పెరుగుతుందో వాళ్ళకే తెలియాలి, కానీ
చూసేవాళ్ళకు మాత్రం వెగటు పుట్టించేలాగా ఉండకూడదు. కలియుగము 432,000 సంవత్సరాలు, అందులో ఇప్పటికీ 5,000 చిల్లర సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇప్పటికే మనము ఘోరకలి అనుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఇంకా ముందుకు పోను ఎలా ఉండిపోతుందో ఊహించను కూడా లేము. భాగవతం 12వ స్కందం చదివితే ఒక ఐడియా వస్తుందన్నమాట, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు. అందువల్లనే భక్తి సేవను సాధన చేసి ఈ జన్మలోనే బ్యాక్ టు గాడ్ హెడ్కి వెళ్ళిపోవాలి. అసలు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తే మనిషి జన్మ వచ్చినప్పటికీ ప్రయోజనం ఉండదు. అప్పుడు ఎవరికి కృష్ణుడు ఉండడు, కృష్ణ చైతన్యము ఉండదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అవతరించిన తర్వాత 10,000 సంవత్సరాలు మాత్రమే గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అన్నమాట. దాదాపుగా అందరూ ఈ ఉద్యమాన్ని స్వీకరించి ధర్మపరులై భక్తి మార్గంలో నడుచుకునే అవకాశం ఉంటుంది. క్రమంగా అది కనుమరుగైపోతుంది. ఎప్పుడో వివస్వానుడికి బోధించిన గీతాసారాన్ని అది కాలక్రమంలో ఆగిపోయిందని, మళ్ళీ తాను అర్జునుడికి బోధిస్తున్నానని కృష్ణుడు చెప్తాడు. అదేవిధంగా కృష్ణ చైతన్యం పక్కదారి పట్టడం కాదు, మనుషులు తప్పుదారి పట్టి భగవంతుణ్ణి వదిలేస్తారు. అది లేకపోయాక మనుషులైనా పశువులైనా ప్రాణులైనా ఒకటే. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఋతుధర్మం కొనసాగదు, సమయానికి వర్షాలు రావు, అసలు వర్షాలే రావు. వర్షం లేనప్పుడు పంటలు పండవు, చెట్లు ఉంటాయి, పళ్ళపైన స్కిన్ మాత్రమే ఉంటుందన్నమాట, అంటే ఆ తోలు మాత్రమే ఉంటుంది, లోపలేమీ ఉండదు. మామిడి పండులో గొజ్జు లేకుండా వట్టి టెంక ఉంటే ఏమవుతుంది? తినడానికి ఏమి దొరకదు. ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి భూమి నిరాకరిస్తుంది. అందరూ ఏం తినాలి? అప్పుడు ఇక ఫుల్ ఫెసిలిటీ అన్నమాట మీట్ ఈటింగ్ చేయడానికి. ఎన్ని రోజులు తింటారు వాటిని? ఉన్నవన్నీ అయిపోతాయి కదా. అప్పుడు ఇంకా ఒకరినొకరు చూసుకోవాలి నా ఆహారం అంటూ. ఎవరికి బలం ఉందో వాడు ఎదుటి వాడిని చంపి తినటారు. అమ్మో, ఇదంతా జరుగుతుందా అని వణుకుపడుతుంది. అసలు నమ్మబుద్ధి కూడా కాదు, అయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. అటువంటి సమయంలో భగవంతుడు కల్పి రూపంలో అవతరిస్తాడు. అప్పుడు ఇక ఏ ప్రీచింగు లేదు, శిష్ట రక్షణ లేదు, ఉన్న దుష్టులందరినీ కత్తితో నరికి చంపేయడమే. అలా కలియుగం అంతమై మళ్ళీ సత్యయుగము ఆరంభమవుతుంది. ఈ రెండు యుగాలకు మధ్య ఉండే కాలాన్ని యుగ సంధి అంటారు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఇవి 1000 సార్లు గడిచిపోయినప్పుడు బ్రహ్మకు ఒక రోజు అంటే ఒక పగలు 12 గంటలు, అంత్య సమయం గడిస్తే ఒక రాత్రి. అటువంటి 365 రోజులు, 12 నెలలు, 100 సంవత్సరాలు, అసలు మనం బ్రహ్మ జీవిత కాలాన్ని ఊహించలేము. అంత దీర్ఘకాలం ఉన్నప్పటికీ అది పూర్తయ్యాక బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోవలసిందే. కృష్ణుడు తప్ప మరెవరు అజులు కారు. అందరూ మళ్ళీ మళ్ళీ పుట్టేవాళ్లే. భూత్వా భూత్వా ప్రళీయతే, జన్మ తర్వాత జన్మ తీసుకోవటం. పునర్జన్మల గురించి వింటూనే ఉంటారు. ఏ జన్మలో ఏం పాపం చేశారో ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అంటూ కూడా ఉంటారు. బిడ్డ పుట్టాక పసితనము, బాల్యము, యవ్వనము, వార్ధక్యము, అన్ని దశలలోనూ మనం భిన్నంగా ఉన్న రూపాన్ని చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ అవన్నీ ఒకే వ్యక్తికి సంబంధించిన రూపాలు. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మ మరొక దేహాన్ని ధరించడంలో ఆశ్చర్యపడటానికి కానీ నమ్మకపోవటానికి కానీ ఏదీ ఉండదు. భౌతిక సృష్టిలో శాశ్వతంగా నిలబడేది ఏదీ లేదు. వేసవికాలం, వసంతకాలం, వర్షాకాలం, చలికాలం, మళ్ళీ వేసవికాలం, అదేవిధంగా రాత్రింబవళ్ళు, పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, అలాగే పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ పుట్టడం, పెరగడం, ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూ పోతూనే ఉంటాయి. చివరికి తేలేది ఏంటంటే భౌతికమైన దేహాలు నశ్వరమైనటువంటివి, ఆత్మ నిత్యము, శాశ్వతము, సనాతనము, కృష్ణుడిలాగా. దీన్ని అర్థం చేసుకోకుండా ఈ దేహమే మనము అని అనుకుంటున్నాము. దేహానికి తిరుగుతున్న కష్టాలని సమస్యలుగా భావిస్తాము. ఎవరికో ఏదో జబ్బు చేస్తుంది, హార్ట్అటాకో, క్యాన్సరో, ఎయిడ్స్, ఏదో ఒకటి. జబ్బే ఒక నరకం, ట్రీట్మెంట్ మరొక నరకం. ఒక్కొక్కసారి ఆ బాధను భరించలేక దీనికంటే చనిపోవడం సుఖంగా ఉంటుందని ఆత్మహత్యకు పాల్పడతారు. ఈ దేహంలో అనుభవించాల్సిన బాధ నుండి తప్పించుకోవటం, చనిపోయాకేముంది, బాధ నుండి విముక్తి పొందినట్లే. కానీ విషయం ఏమిటంటే భౌతికమైన దేహం నుండి మాత్రమే బయటకు వస్తున్నారు,
భౌతికమైన కర్మ నుండి రావటం లేదు. ఈ దేహంతో ఇంత సుఖాన్ని ఇంత శాతం దుఃఖాన్ని అనుభవించాలి అని రాసిపెట్టి ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకోవాలని ప్రయత్నించటం మరొక నేరం. దానికి మళ్ళీ శిక్ష అనుభవించాలి మరొక దేహంతో. ఎవరైనా నేరస్తుడికి శిక్ష పడి జైల్లో ఉన్నప్పుడు శిక్ష పూర్తి కాకుండానే జైలు నుండి పారిపోతే ఏమవుతుంది? మళ్ళీ పట్టుకుని ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ప్రకృతి నియమాలు కూడా ఖచ్చితంగా కఠోరంగా ఉంటాయి. ఇప్పుడు అనుభవించవలసిన బాధ ప్లస్ అనుభవించకుండా తప్పించుకున్న బాధ రెండూ కలిసి మరొక దేహంతో పుట్టినప్పుడు ఆ శిక్షను రెట్టింపుగా అనుభవించాల్సి వస్తుంది. చనిపోయాకేమవుతుందో మీరు చూసారా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. మీరు నేను ఎవరు చూసినా చూడకపోయినా అది నిత్య సత్యం. కృష్ణుడు నిత్యుడు కాబట్టి మనం కూడా నిత్యులమే. కృష్ణుడి దగ్గర ఉన్నప్పటి ఆ సచ్చిత ఆనందమైన దేహాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ దానిని పొందటం తప్ప వేరే పని పెట్టుకోకూడదు. భగవంతుడి లాంటి దేహాన్ని పొందాలంటే ఊరికే కాదు, దానికి ఎంతో తపస్సు సాధన ముఖ్యంగా భక్తి కావాలి. కుంతీదేవి కేచిదాహు రజం జాతం అని చెప్తూ ఉంది. పుట్టుక లేనివాడు పుట్టాడు. అతని జన్మ మనలాంటి బలవంతపు జన్మ కాదు, భక్తుల కోసం భక్తులతో పాటు కలిసి చేసే దివ్యమైన లీల. దేవకి వస్తేవులకు మొదట చతుర్భుజుడిగా కనిపించి తర్వాత సాధారణ బాలుడిగా అయ్యాడు. తన భక్తుల కీర్తిని పదింతలు చేయటానికి అతడు ఇక్కడికి వచ్చాడు. నందసుతుడు, యశోదానందుడు, వసుదేవతనయుడు, దేవకీపుత్రుడు, కృష్ణసఖుడు, పార్థసారథి, రాధామాధవుడు, గోపీజన వల్లభుడు, ఇలా భక్తులతో కలిసి తనను గుర్తించడము కృష్ణుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది పుణ్యవంతులైన రాజులు, దానశీలులు, సత్పురుషులు, అంటే నల్ల మహారాజు, శిబి చక్రవర్తి వంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు కృష్ణుడితో టచ్లో లేకపోవటం వలన ధర్మరాజు, పాండవులు, పరిషిన్ మహారాజులాగా ఆ భక్తి పరంగా వాళ్ళు ఫేమస్ కాలేదన్నమాట. యదోహ ప్రియస్యాన్వవాయే, ప్రియభక్తుడైన యదు మహారాజు వంశంలో కృష్ణుడు జన్మించాడు. మామూలుగా యాదవులు అంటే గొల్లవాళ్ళు అని అంటారు, కానీ యదు వంశంలో పుట్టి యదునందనుడు, యదు వీరుడు అని పిలువబడ్డ కృష్ణుడు వృందావనంలో ఆవులను కాయటం వలన అటువంటి పేరు తెచ్చుకున్నాడంతే. కృష్ణుడికి ఇటువంటి గుర్తింపులతో ఏమాత్రము సంబంధం లేదు. అందువల్లనే ఎక్కడైనా పెరగగల చందన వృక్షాలు మలయ పర్వతాలపై పెరగటం వలన ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందంతే. హరే కృష్ణ.